పక్కన యుద్ధంతో సతమతమవుతూ కూడా ఇజ్రాయెల్ భారీగా ఎట్లా సంపాదించుకుంటుందంటే ఆయుధాలు తయారు చేసి ఆన్ టైం డెలివరీ చేస్తుంది. ఏ టైంకి ఏవైతే ముందుగా చెప్పారో అవి తయారైన తను వాడేసుకోవట్లేదు, మనకి ఎవరికాలకు అమ్ముతోంది. ఇప్పుడు తాజాగా అట్లాంటి నిబద్ధత కలిగినటువంటి ఇజ్రాయెల్తో భారతదేశ నరేంద్ర మోడీ సర్కార్ కొత్త ఒప్పందం చేసుకుంది. $631 మిలియన్ మిస్సైల్స్ ఏవైతే ఇప్పుడు ఇజ్రాయెల్ తన యుద్ధంలో శత్రువుల్ని ధ్వంసం చేయడానికి వాడుతున్నటువంటిది, ఏవైతే పవర్ఫుల్ అని ఇండియా కనిపెట్టింది కొన్ని కొన్ని మిస్సైల్స్ని, అవి $631 మిలియన్ పెట్టి కొనడానికి ఒప్పందం చేసుకుంది. అట్లాగే $94 మిలియన్ డ్రోన్స్ ఏవైతే ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మీద వాడింది కావచ్చు, లేకపోతే కనుక హిజ్బుల్లా మీద వాడింది కావచ్చు, హౌతీల మీద వాడింది కావచ్చు, హమాస్ మీద వాడింది కావచ్చు, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ మీద వాడింది కావచ్చు, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ మీద వాడింది కావచ్చు, వాటిలో 100కి 70% యాక్యురసీ ఉంది, అంటే 70% సక్సెస్ అవుతున్నాయి. ఆ డ్రోన్స్ ఒక $94 మిలియన్ సరిపడినటువంటివి మనం కొనుగోలు చేయడానికి ఒప్పందం జరిగింది.